డీలర్లు దళారుల దోపిడీతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరు నగరం సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ధర పుట్టి 23,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం 15,000 రూపాయలకే కొనడం విడ్డూరంగా ఉందని వాపోయారు. ఈ విషయంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ అధికారుల తీరు హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. రైతులను మోసం చేయడం సరికాదని హితవు పలికారు. రైతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ షాన్వాజ్, అఖిలపక్షం జిల్లా కన్వీనర్ గంగపట్నం రమణయ్య, సయ్యద్ సిరాజ్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి రాజగోపాల్, నెల్లూరు రమణయ్య, నారాయణ జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో కూడా బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. పక్కన అన్ని రాష్ట్రాలకు డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మన జిల్లాకు వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు 22,000 మంది, మరి వాళ్ళు ఇప్పుడు రావడంలే. ఎవరు ఆపారు వాళ్ళని? మేము కొట్టుకుంటా ఉండం. బయట ట్రేడర్స్కి వ్యాపారస్తులకి అనుమతులు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. ధాన్యం రేట్లు పెరుగుతాయి, రైతులు అంతో ఇంతో బాగుపడతారని చెప్తే ఎవరైతే ఈ ధాన్యం కొనుగోలు పర్యవేక్షించాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కానీ జాయింట్ కలెక్టరా, లేదంటే సివిల్ సప్లైసా, లేదా వ్యవసాయ శాఖ మంత్రిరా, ఎవరు కూడా పట్టించుకోలా. ఈరోజు ఇంకా 45% ధాన్యం మార్కెట్లోకి రావాల్సింది. అంటే మాంచిన 2 లక్షల పుట్ల ధాన్యం ఉంటుంది, దాదాపు 150,000 మెట్రిక్ టన్ ధాన్యం రావాల్సింది. మరి చిన్నది కాదు కదా ఇది. మరి పంట కోతలు జరుగుతున్నాయి, కొనుగోలు జరుగుతున్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయి, ధాన్యం మార్కెట్లోకి వస్తుంది. ఏ ఒక్క అధికారినైనా ఒక్కడంటే ఒక్క అధికారి స్పందించారు? అసలు మరి బయట ప్రపంచమంతా కూడా భారతదేశం బియ్యం ఇవ్వండి అని కుట్టుకొని చేస్తున్నారు. పాకిస్తాన్లో ఆహార సంక్షోభం, ఆఫ్ఘనిస్తాన్లో ఆహార సంక్షోభం, శ్రీలంకలో ఆహార సంక్షోభం. మరి ఏం చేస్తున్నారు అధికారులు? మేము అడుగుతున్నాం, వెంటనే మీరు చర్యలు తీసుకోవాలా? ఒక ఉన్నతాధికారిని వెంటనే పర్యవేక్షించాలా, కొనుగోళ్ళని, ధాన్యం కొనుగోళ్ళని వెంటనే. ఎవరైతే మద్దతు ధర కంటే, మద్దతు ధర 17,500, ఆ ధర కూడా లేదు ఇప్పుడు 15,000, 2,500, 3,000 మద్దతు ధర కంటే తగ్గించుకుంటున్నారు. నేరం కదా ఇది. మరి వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలా? వాళ్ళ మిల్లర్లా, వ్యాపారస్తులా, ఎవరైనా కానీ డల్లర్లు అయినా కూడా. అందుకని మీరు వెంటనే చర్యలు తీసుకుంటారని, కనీసం 20,000 తగ్గకుండా ధాన్యాన్ని అమ్ముకోవాలని మేము రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే జాయింట్ కలెక్టర్ స్పందించాలా, మంత్రి స్పందించాలా, వెంటనే చర్యలు తీసుకొని ధాన్యాన్ని మద్దతు ధర కన్నా కొనుగోలు చేసేట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు గంగపట్నం రమణయ్య, అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కన్వీనర్. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపు 20 రోజుల నుంచి ఎడగారు అంటే ఖరీఫ్ సాగు సంబంధించిన ధాన్యం మార్కెట్లోకి వస్తూ ఉంది. మన జిల్లాలో 150,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 5.5 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం రావచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చాము. అయితే వ్యవసాయ శాఖ అధికారులు 110,000 సాగు చేశారని చెప్తారు. ఇరిగేషన్ అధికారులేమో మేము 210,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చామని చెప్తారు. ఇది వివాదంగా మారింది. సమస్య అయితే ఈరోజు అది కాదు. మా రైతు సంఘాలన్నీ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత 140,000 నుంచి 150,000 సాగైందని చెప్పి, అందులో మంచి రకాలు, చాలా ఫైన్ రకాలు, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 733, మన పాత రకాలు 1010, 1001, బీపీటీ, నెల్లూరు మసూరై మామూలుగా వేశారు. ఎక్కువ కేఎన్ఎం 1638 వేశారు. ఈ కేఎన్ఎం అనేది కరీంనగర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చిన ఇతరులు నెల్లూరు జిల్లాలో విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. అన్నానికి చాలా మంచి బియ్యం ఇవి. మరి దీన్ని ఈరోజు 15 రోజుల క్రితం 22,000 పుట్టి ధాన్యం, 850 కేజీలు పుట్టి, కానీ 920 కేజీలు ఇస్తున్నారు రైతులు, మిరాలు తీసుకుంటున్నారు. ఈ పుట్టి 22,000 నుంచి ఈరోజు కరెక్ట్గా 18వ తేదీ సౌత్ మోపూర్లో 15,920 కేజీలు ఎంత అంటే 15,000 వరుసగా 1,000 రూపాయలు తగ్గించుకుంటూ వచ్చారు. 7 రోజుల నుంచి 7,000 తగ్గించేశారు. బజార్లో బియ్యం రేట్లు కేజీ 60 రూపాయలు, వడ్లు మీరు 16,000 కొంటే
బీవ్ ఎంతకి ఇవ్వాలి తెలుసా? కేజీ 25 రూపాయలకి ఇవ్వాలి. మరి మేము ప్రతి సంవత్సరం హెచ్చరిస్తూనే ఉంటాం, వీళ్ళు తలా 5-6 వేల పుట్లు కొనుక్కున్న తర్వాత రేటు తగ్గించేస్తారని చెప్పి కలెక్టర్ని కలుస్తాం, జాయింట్ని కలుస్తాం, మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం, రైతులతో మాట్లాడతారు, రైతులు చెప్తుంటారు. ఈ అదును ప్రారంభమయ్యి 15 నుంచి ఇప్పటికి దాదాపు 15 నెల రోజులు ఒక కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ, లేదంటే వ్యవసాయ శాఖ అధికారులు కానీ, లేదంటే సివిల్ సప్లైస్ కానీ, ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి పంట మార్కెట్లోకి వస్తుంది, ఎంత దిగుబడులు వచ్చాయి, ఏ రకాలు వేసున్నారు, రేట్ ఎంత ఉంది, మద్దతు ధర రేటు కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మన కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏంటి, మన రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంటి, మనం ఏమైనా సప్లై చేయగలమా, కొనగలమా, ఈ వివరాలు ఎక్కడ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలా. శనివారం మేము జాయింట్ కలెక్టర్ గారిని 6 గంటలకు పోయి కలిసి కలుద్దామని పోతే 7:30 దాకా చూసాం. మా రైతు సంఘం నాయకులు ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఇచ్చి పంపించారు. 1:30 గంటల సేపు వెయిట్ చేశాం, ఆయన పిలవాలి మమ్మల్ని. తెల్లారి 1-2 పత్రికలో వస్తే అది చూసి మద్దతు ధర కంటే ఎక్కువ రేటు ఉంది కాబట్టి మేము పెద్దగా జోక్యం చేసుకోలేదు, మేము ఇప్పుడు పరిశీలిస్తామని చెప్పి, నేను ఇప్పుడే సివిల్ సప్లైకి అధికారులందరికీ ఫోన్లు చేస్తున్నానని చెప్పి ఆయన ఇంకొక ప్రకటన ఒకటి చేశాడు. అది ఏ పత్రికలో, ఒక చిన్న పత్రిక లేదో వచ్చింది. ఇది చాలా మిల్లర్లు, డలార్లు, దోపిడీ విపరీతంగా పెరిగిపోయినాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో రైస్ మిల్లులు అంతా ఉండేది కూడా ఆ ఏరియాలోనే. నెల్లూరు రూరల్ పరిధిలో 15,000 రూపాయలకి ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 23,000 రూపాయలు పుట్టికి గిట్టుబాటు ధర ఉండిన దాన్ని ఈరోజు 15,000కి కొనుగోలు చేయడం, ఇది చాలా అన్యాయం, చాలా దారుణం. ఈ రైస్ మిల్లులందు కూడా కుమ్మక్కై పేసి డలర్లని అన్ని విధాలుగా సహకరించమని చెప్పేసి చెప్పి ఈరోజు డలర్ల ద్వారా 15,000కి కొంటున్నారు. దీనికి మొత్తం జిల్లా ఉన్నత అధికారులందరూ కూడా మిల్లర్ల వాళ్ళకి సహకరిస్తూ మిల్లర్లతో మిలాఖాత్ అయిపోయి మిల్లర్లకి సపోర్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు రైతు ఎంతో కష్టపడి పండించి పెట్టుబడి పెట్టితే వాళ్ళకి గిట్టుబాటు ధరలేక వాళ్ళు నష్టాలు పోతే రేపు మీ మిల్లులు నడుస్తాయా? ఈ ప్రభుత్వం చేసే విధానాలకి ప్రజలకి పూడు దొరుకుతుందా? అందుకోసం రైతుల్ని మోసం చేయడం చాలా దారుణం, చాలా అన్యాయం. ఈరోజు ఒక రైతుకి 23,000 పుట్టికి వస్తే ఈరోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడి పోయి ఏదో కొంత ఎంతో మిగిలే పరిస్థితుంది. ఈరోజు 15,000 అంటే ఏ రైతుకి గిట్టుబాటు అవుతుంది? ఒక తూరి కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఆలోచించాలా? ఆలోచించకుండానే కలెక్టర్ గారు మొత్తం కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారు తమరు వెంటనే ఒక టీమును పంపించి ఈ జిల్లాలో పండించిన పంటకి ఈ విధమైన రేట్లు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి మొత్తం మిల్లర్ల మీద మీరు క్రిమినల్ కేసు పెట్టాలా? మిల్లర్లందరి మీద అరెస్టు చేసే పరిస్థితికి మీరు ముందుకు రాకుంటే ఏ రైతు కూడా నిజమైన రైతుగా నిలబడలేడు. ఈరోజు ఆత్మహత్యలే శరణం అంటున్నారు. జిల్లా అంతా కూడా మేము తిరిగి చూసాము. ఈరోజు జిల్లాలో రైతులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ భార్య చెవుల్లోయి, ముక్కల్లోయి, కాళ్ళల్లోయి కూడా కుదవబెట్టేసి ఈరోజు పంటకు పెట్టుబడి పెడితే ఈరోజు అంత దారుణమైన పరిస్థితుల్లో ఈ మిల్లర్లు వచ్చారంటే అది ఒక మీ ధైర్యంతోనే వాళ్ళు విధంగా మోసం చేస్తున్నారు. అందుకోసం మీరు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఈ జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన రాష్ట్రం అంతా కూడా ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ కనీసం ఆయన రాష్ట్రం అంతా కాదు తిరగడం మానేసి ఈ జిల్లాలోనే కూర్చొని అన్ని ప్రతిపక్ష నాయకుల్ని, అవసరమైతే చంద్రబాబు నాయుడిని, చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం, ప్రతిపక్షాలను తిట్టడం కాదు, అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీరు కూడా ఈ రైస్ మిల్లర్లతో మిలాక్ అవ్వటం మంచి పద్ధతి కాదు, మీరు దోచుకునే దానికోసం అనేక కాంట్రాక్ట్లు ఉన్నాయి, అనేక కాలువలు చెరువులు మొత్తం కూడా ఉన్నాయి, వాటిని దోచుకుని తినండి, కానీ రైతుల్ని మోసం చేస్తే ఎంతవరకు ఇది సవాబు? రైతులు లేనిదే ఈ ప్రభుత్వం నిలబడద్దా? ప్రభుత్వం నడుస్తుందా? ఒక తూరి ఆలోచించి రైతుల్ని ఆదుకునే దానికోసం మీరు కూడా ముందుకు వచ్చి ఈ
రైస్ మిల్లర్లు డాలర్ల మీద చర్య తీసుకొని రైతుల్ని ఆదుకోండి. రైతులకు రాబోయే సీజన్లో కూడా కొత్త రుణాలు ఇప్పించండి. రైతులకి రైతు భరోసా ఇవ్వండి. అదేవిధంగా